సిద్దిపేట జిల్లా ఆకన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్ట్ ముంపులకు గురవుతున్న గూడాటిపల్లి భూ నిర్వాసితుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును నిర్వాసితుల బంధువులు కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పరిహారాలు చెల్లించిన తర్వాతనే పరిహారాలు చెల్లించిన తర్వాతనే పరిహారాలు చెల్లించిన తర్వాతనే పోలీస్ జోన్ ఐక్యత అక్రమంగా పెట్టిన కేసులు వెంటనే నిర్వాసితుల ఐక్యత నిర్వాసితుల ఐక్యత నిర్వాసితుల ఐక్యత ఏదైతే నిన్నటి రోజున గత 14 రోజుల క్రితం ఏదైతే లాఠీ చార్జి విషయంలో ఏ తప్పు చేయని నిర్వాసితులపైన అక్రమ క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపించిన సందర్భం జుడిషియల్ కస్టడీ ఏదైతే నిన్నటి వరకు 14 రోజులు కంప్లీట్ అయిందో దానిలో భాగంగా ఉస్నాబాద్ కోర్టుకి తీసుకురావడం జరిగింది. అది చూస్తే నిర్వాసితులు రైతులైనటి నిర్వాసితులకు బేడీలు వేసి ఏదో ఉగ్రవాదులలాగా చిత్రీకరిస్తూ ఈ ప్రభుత్వం అధికారులు పోలీసులు మాదే రాజ్యమన రీతిలో ముందుకెళ్తా ఉన్నారు. అయ్యా మరి మేము ఏం తప్పు చేశాం? నిర్వాసితులు మేము భూమి ఇవ్వడమే తప్ప ఇట్లా బేడీ లేచి కేసులు పెడతారన్న ఆలోచన కనుక మాకు ఏ కొంచెం తట్టినా కూడా ఈ 95% అని చెప్పే పని ఏదైతుందో ఒక 1% కూడా మీరు ఇక్కడ పని చేయకపో. కానీ మేము సహకరించినాం, అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టే విధంగా ఈ ప్రభుత్వం అధికారులు ముందుకెళ్తా ఉన్నారు. ఇది అన్యాయం, అక్రమం, ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఏది చెప్పినా ప్రతిపక్షాలు రెచ్చగొడతాయని అంటారు. ఏ ప్రతిపక్షం కూడా మాకు రెచ్చగొడితే మాకు తెలివిలేక కాదు, మా తెలివి మాకుంది. కానీ ఇప్పుడు కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా, ఏదైతే ప్రతిపక్షాలు రెచ్చగొడతాయని మాట్లాడుతూ ఉన్నారో వారు కూడా ఐక్యంగా మాతోటి కలిసి రావాల్సిన అవసరం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీన్ని పూర్తిగా నిర్వాసితులకు పరిహారాలు ఇవ్వండి, పనులు చేసుకోండి, అక్రమ కేసులు వెత్తేయండి. ఇష్టారీతిలో మీరు చేసేది అక్రమాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏం దొంగతనం చేసిండు, ఏం లంగతనం చేసిండు, ఎవరినన్నా దంపిండా? మా భూములు వేయినాయి, మా జాగలు వేయినాయి, మా ఇండ్లు వేయినాయి, మా ఇరువటం వేయినాయి. మేము కూలిపోయి 14 ఏళ్ళ సంది బొందల పొన్న బొక్కల పొన్న ఉన్నదో లేదో చేసుకొని తింటాను, ఇగిస్తారో ఆగిస్తారో అని చూసుకుంటా చేస్తాను. 2 పదిలో పోయి నాశనం అయిపోయినా కానీ మాకు పాకేది, మా ముసలాకు రాబా, మాకు రాబా, ఇంకా ప్రజలకు 500 బూత్ పిల్లలకు రాలేదని నా కొడుకు పోరాటం చేయబోతే మీకు న్యాయం ఎక్కడున్నది? గవర్నమెంట్కు ఏమన్నా అన్యాయం చేసినాం మేము? మా పైసలు మాకు నష్టపరిహారం ఇచ్చి మీ పని ఎంత మీరు చేసుకోరు, మీరు ఎప్పుడు పోమ్మంటే అప్పుడు పోతామని ఉన్నాం మేము. మేము అన్నిట్లో లాస్ అయిపోయినాం. మీకైనా ఉన్నారు, కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇట్లా న్యాయం చంపిన పద్ధతి చేయొద్దు గవర్నమెంట్. ఎవరన్నా చంపిన రయ్యాళ్ళ అవ్వయని చంపినోడు, కొడుకుని చంపినోడు, లంగతనం చేసినోడు తెల్లార వరకు వెళ్తారు. ఇప్పుడు చూపిరు మరి రూపు. ఎవరైనా భూములు గుంజుకొచ్చినావా? ఎవరైనా జాగలు గుంజుకొచ్చినావా? ఎవరన్నా కిడ్నాప్ చేసినావా? ఎందుకు వరకు బేడలు పెట్టుకొని రావాలి? గవర్నమెంట్కి ఎంత సత్కారం ఉన్నది? ఏం చేసిండ్రు? ఎందుకు పెట్టాలి? ఏం చేసి లంగతనం ఏందో మాది బయట పెట్టాలి, ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇట్లా ఇప్పుడు అన్నం పెట్టే వాళ్ళకు సున్నం చేస్తారు గవర్నమెంట్. మా భూములే ఇవ్వాలి, మాకే బేడీలు వేయాలి. ఇంత న్యాయం ఉన్నదా మీ గవర్నమెంట్ దగ్గర? మీరు పోలీసు వాళ్ళే, మీరు ఉట్టిరు, మీకున్నారు అవ్వాలు, మీకున్నారు కొడుకులు బిడ్డలు. మీ కొడుకే 2 గంటల రాత్రి మీ కొడుకుని ఎత్తకపోతే మీకు ఎంత కడుపులు వలిగిపోతే చెప్పు. రియల్ నాకు గ్యాస్ బుక్ చేయందంటే నా కొడుకు లేడని వేరే వాళ్ళు ఇంటికి పోవాలి చెప్తాంది. నాకు ఇవాళ 5 రూపాయలు తెచ్చిచ్చటల్లవ్వలు. మా ఆయనకేం తెలియదు, నాకేం తెలియదు, చదువు లేదు, శాస్త్రం లేదు. మా ఇంట్లో ముసలా ఉన్నది. రాత్రో రాత్రో మాకు ఇప్పుడు 14 రోజులు వస్తుంది. ఇవాళ వస్తాడో రేపు వస్తాడో అని అంటే మీ ఇట్లా నమ్ముకుంటుంటే మీరు నిన్న తీసుకొచ్చి బేళ్ళేసి మీరు తీసుకుపోతారు. మీకు ఇంత అధికారం ఉన్నదా గవర్నమెంట్కు? మీ ఎక్కడికి అంటే భూములు గుంజుకొచ్చినావా? మేము జాగలు గుంజుకొచ్చినావా? మా భూములే ఇవ్వాలి, మమ్మల్నే బేడీలు వేయాలి. ఇది ఎక్కడన్నా ఉన్నదా గవర్నమెంట్కు? ఇంకా పాపం ఎంత అన్యాయం చేస్తారు. రాత్రి రాత్రి నా కడుపు నొప్పి లేచింది, రాత్రి నేను జల్లడెచ్చుకుంటా మాట్లాడాను. నిన్నటి సంజయ్ మెతుకు తింటలేను,
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ విశ్వ బ్రాహ్మణులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విశ్వ బ్రాహ్మణులు నిరసన వ్యక్తం చేశారు. కేటీఆర్ గారు మరి కల్వకుర్తి నియోజకవర్గ పర్యటనలో భాగంగా మరి విశ్వకర్మ ముందు బిడ్డైనటువంటి ఆచార్య గారి పట్ల మరి విశ్వకర్మల పట్ల నిర్లక్ష్యంగా నిర్లక్ష్య ధోరణిలో ఏలన చేసినట్టు మరి ఆచార్యుల పట్ల మరి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని హుస్నాబాద్ పట్టణ విశ్వకర్మలంతా కూడా ఈరోజు మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణమైన చార్యలు జయశంకర్ సార్ గారి ఆలోచన విధానం వల్లనే ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. అంతేవిధంగా మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి ఆద్యం పోసిన శ్రీకాంతాచారి గారి బలిదానం వల్లనే ఈ యొక్క ఉద్యమాన్ని ఉపేత్తన ఎగిసిపడిందని ఈ యొక్క దొరలకు అర్థమైతలేదా తెలుస్తలేదా? ఈరోజు అధికారం చేతబట్టిన తర్వాత చార్యలను విమర్శించే విధంగా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ వాళ్ళని పట్టించుకోవడం కాకుండా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఏలన చేసే విధంగా ఈ యొక్క వ్యాఖ్యలను తారక రామారావు గారు వెంటనే ఈ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమా విశ్వకర్మ జాతికి క్షమాపణ చెప్పాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ యొక్క ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని వంధవ అంతర్జాతీయ సందర్భంగా మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ ఆవరణలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ శ్రీ లింగాల రాజలింగారెడ్డి పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు మిరుదొడ్డి పిఎస్సిఎస్ కార్యాలయం ఎదుట జెండా ఎగురవేయడం జరిగింది. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి మన సంఘం అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరియు రైతులకు వ్యవసాయానికి అవసరపడే ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగింది. వాటిని బయట తీసుకోకుండా ఇక్కడ కార్యాలయంలో తీసుకొని సద్వినియోగం చేసుకొని పోవాలని కోరుచున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగుపాడ మండలం జూలై 4న చలో హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గోడ పత్రికలు ఆవిష్కరణలు మరియు ప్రచారం నిర్వహించడం జరిగింది. 4వ తారీఖున చలో హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలని పేదవారికి ఇవ్వాలని, ఎలాగైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అందులో సొంతింటి నిర్మాణానికి ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఇచ్చి నిర్మాణం చేయాలని, అలాగే ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయాలని, అలాగే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, భూమి లేని పేదవాళ్ళకి భూములు పంపిణీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జూలై 4వ తారీఖున ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మీరందరూ కూడా చలో ప్రగతి భవన్ ముట్టడికి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ప్రధాని మోదీ విజయ సంకల్ప సభ సన్నాహక సమావేశం బీజేపీ కార్యకర్తలకు పదాధికారులకు హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెస్ట్ బెంగాల్ రాయ్గంజ్ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి దేవశ్రీ చౌదరి దిశానిర్దేశం చేశారు. కోహెడ వాస్తవ్యులు ఇంటర్మీడియట్ బోర్డ్ జాయింట్ డైరెక్టర్ గోలి పద్మారెడ్డి రచించిన నక్షత్ర మాలికలో నరేంద్రుడు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. తల్లితోనే రాష్ట్రపతి చేసినప్పుడు మైనార్టీ రాష్ట్రపతి చేసిన ఒక ఎస్టీ నాయకులకు సంబంధించినటువంటి రాష్ట్రపతి చేసినటువంటి చరిత్ర బాగా జ్ఞాని ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి బూత్ కమిటీలు కావచ్చు, మండల మోర్చాల కమిటీలు కావచ్చు, ఇవి పూర్తిగా బలప్రదం చేయడానికి మేము అందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి చేసిన భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు. ఏం చేయగలిగిన ప్రయత్నం చేసిన వాళ్ళే ఆగమిక తత్వం మనల్ని ఏం చేయక వాళ్ళు ఖచ్చితంగా మీ ప్రాంతానికి వస్తాను, మీ ప్రాంతంలో తిరుగుతాను, మీ ప్రాంతంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తాం. హుస్నాబాద్ నియోజకవర్గ తరపున ప్రజల తరపున భారతీయ జనతా పార్టీ లీడర్ల తరపున పేరు పేరున మీ అందరి తరపున మరొకసారి హుస్నాబాద్ నియోజక సంబంధించినటువంటి మండల అధ్యక్షులు ఆహ్వానిస్తాయి.
వారు నరేంద్ర మోడీ గారి సమాధి పుస్తక ఆవిష్కరణ సందర్భంగా దేవశ్రీ చౌదరి కేసీఆర్ కా జో మెంటాలిటీ వో అభీ డిక్టేటర్షిప్ మెంటాలిటీ మే పహుంచా హై. जब किसान रैली चल रहा था, किसानों का आंदोलन चल रहा था, उसी समय यहाँ से हमारे सीएम जाकर इनको मदद किया है. और आज जब इस विधानसभा क्षेत्र में एक रिजर्वर के कारण यहाँ का फरमाट, यहाँ का जनजाति लोग एक डिपुटेशन देने के लिए गया था, इन लोगों को केसीआर का सरकार अरेस्ट किया. ना केवल अरेस्ट किया, इन लोगों को कोर्ट में चालान करने का समय इनको हैंडकफ पहना कर कोर्ट में लिया गया. हैंडकफ किसको पहनाए जाते हैं? जिन लोगों का बहुत बड़ा रकम इज अनिष्टी है, बहुत भारी अन्याय के जो आसामी है, इन लोगों को हैंडकफ से लिया जाता है. खुनी जो है, बहुत बड़ा घटना घटाने वाले जो जंगी है, जो देश विरोधी शक्ति है, इनको हैंडकफ पहनाया जाता है. कुछ लोग एजिटेशन में गया है, वो लोग फार्मर है, वो लोग पिछड़े समाज से है, इन लोगों को हैंडकफ पहनाने का मतलब है जो लोग सरकार के खिलाफ आवाज उठाएंगे इनको भारी से भारी सजा दिया जाएगा और लोक समाज में इनको हैकल किया जाएगा. ये जो डिक्टेटरशिप मेंटालिटी, ये बहुत खतरनाक है. इसलिए इस प्रदेश से हमारी ये जो रीजनल पार्टी का सरकार परिवारवाद चलते हैं, इस परिवारवाद व्यक्ति तांत्रिकता छोड़ के विकास के इशारे पर, विकास का दौर पर हमको चलना है और मोदी जी का नेतृत्व वाला भाजपा सरकार को प्रतिष्ठित करना है. और मन में आवाज उठ गया है, हमारे कार्यकर्ता तैयार है और जनता भी तैयार हो गया है. तो इसलिए हम लोगों ने 2 दिन दौरा रखा, इसमें हमको बहुत सदर तक समर्थन मिला है. हम लोग बहुत ही उम्मीदवार हैं, आशा रखते हैं, उम्मीद रखते हैं कि इस प्रदेश में हम लोग आने वाले समय में. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని సర్పంచ్ పుష్పవాగలు, ఉప సర్పంచ్ ఉప్పలయ్య, ప్రధాన ఉపాధ్యాయురాలు అనురాధ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను మన ఊరు మనపడి కార్యక్రమంలో భాగంగా అదనపు గది నిర్మాణానికి ముగ్గుపోయడం జరిగిందని అన్నారు. ఇప్పుడు మన బడి కింద మా పాఠశాలకు యూపీఎస్ ధర్మారం మిర్దొడ్డి మండలం పాఠశాలకు 11,28,000 శాంక్షన్ అయినాయి. 4 పనుల కింద శాంక్షన్ అయినాయి. ఈ పనుల కింద సర్పంచ్ గారు, చైర్మన్ గారు తీసుకొని చేయించడం జరుగుతుంది. ఇది మా పిల్లల అదృష్టము, మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పాఠశాల తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ పాఠశాల హంగులే మారిపోతున్నందుకు మేము అదృష్టంగా దీన్ని భావిస్తున్నాం. మిర్దొడ్డి మండలం ధర్మారం గ్రామంలో మన ఊరు మన బడి కింద 11,50,000 రూపాయలతోటి ఒక క్లాస్ రూమ్ శాంక్షన్ వచ్చింది. దానికి ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది అని చెప్పి చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇంకొకటి కొన్ని పనులు ఉన్నాయి. వీటి మన ఎలక్ట్రానిక్ కానీ
కంపౌండ్ వాళ్ళు కానీ వాటర్ వాటర్ డ్రైనేజ్ అవి గురక ఉన్నాయి, అవి గురక కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలోని జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి ఇంట్లో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెస్ట్ బెంగాల్ రాయ్గంజ్ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి దేబశ్రీ చౌదరి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేబశ్రీ చౌదరి మాట్లాడారు. यहाँ का जो सरकार केसीआर का सरकार वो इतना डिक्टेटर बन गया है, इतना दलित विरोधी बन गया है, इतना किसान विरोधी बन गया है. अभी जनता के भीतर से आवाज उठ रहे भाजपा की सरकार की तरफ से. भाजपा में शामिल होने का बहुत लोग रेडी हो चुके हैं और आज जो घटना घटी है यहाँ पे बहुत ही दुखजनक है, नकारजनक है. यहाँ का एक रिजर्वर लेके ये बहुत ही शर्मनाक है, दुखजनक है. जो आज एजिटेशन में भाग लिया था वो समाज का पिछड़े वर्ग दलित, जो पॉलिटिकल एजिटेशन या पर्सनल सामाजिक एजिटेशन फार्मर के स्वार्थ में या जनता के स्वार्थ में, गरीब के स्वार्थ में, दलित का स्वार्थ में एजिटेशन करते हैं, इनके लिए इतना डिक्टेटरशिप मेंटालिटी, ये समझता है, ये इशारा करता है कि केसीआर का खत्म, समय खत्म होने जा रहे हैं. యాదాద్రి భువనగిరి జిల్లా రాచాపేట మండల కేంద్రంలో గాంధీ చౌరస్త వద్ద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అమరజీవి దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని హైదరాబాద్ లో ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించాలని, ఈ నెల 4న కొమరవెల్లిలో దొడ్డి కొమరయ్య వర్ధంతి సభను నిర్వహించడం జరుగుతుందని, సభకు సంబంధించిన గోడపత్రాలను మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు జూకంటి ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబంతా ఎత్తున తరలి రావాలని చెప్పి సందర్భంగా చూపిస్తున్నాం. అది కుటుంబలకు జనాభా దామాతో ప్రకారంగా రాజకీయ పరంగా ఉండే అవకాశాలు కల్పించాలని కొద్ది కుమరయ్య ఆనాడు ఐదు నాలుగులను తరలి పట్టినటువంటి పోరాట యోధుడు తెలంగాణ మొట్టమొదటి అమరజీవి కొద్ది కుమరయ్య విగ్రహాన్ని హైదరాబాద్లో ట్యాంక్ బట్టి పైన పెట్టాలని, ఆయన యొక్క జయంతిని వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, మరి అదేవిధంగా కుమరవెల్లి దేవస్థాన చైర్మన్ కుటుంబాలకే ఇవ్వాలని మరి ప్రధానమైనటువంటి డిమాండ్తో మరి ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి రాష్ట్రంలోని కొన్ని కుటుంబాలు కాలగతికంగా పార్టీల గతికంగా మనం ప్రత్యేకంగా హాజరై ఆ యొక్క వర్ధంతి సభను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాజపేట మండల కేంద్రంలో భోజనాధికారం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ప్రాంతంలో మన కుటుంబాల సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి ఈ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలంటే అవసరం ఉంది.